రామ్ గోపాల్ వర్మ్రాచులేషన్స్ బట్ ఆపటానికి కేవలం అంటే సీరియల్ ఆపటానికి కేవలం ఇంకా ఐడియాస్ రాకపోవడం వల్లనా లేకపోతే అందులో ఉన్న ఈ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్ వెరీ కీలకమైన పాత్ర పోషించారు అతనికి ఇప్పుడు రైటింగ్ ఛాన్సెస్ రైటర్గా బాగా చాలా సినిమాలు చేస్తున్నారు మొన్న మనం కూడా చేశారు డైరెక్షన్ లోకి వెళ్తున్నారు దొరకకపోతే అమృతం ఆగలేదు అమృతం చరిత్ర అది మొదట అమృతం వేరు తర్వాత ఇంకొక అమృతం రెండో అమృతరావు మూడో అమృతరావు హర్ష సో హర్ష కాబట్టి నాలుగో అమృతరావు వచ్చేవాడు అసలు అమృతరావు పేరు అమృతం అమృతరావు క్యారెక్టర్ లేకుండా మూడు నెలలు వేరే కథ రాసుకున్నాం ఓన్లీ అంజు మీద మిగిలిన క్యారెక్టర్స్ దట్ థింగ్ టూ టూ బిగ్ టు స్టాప్ బై వన్ యాక్టర్ యాక్టర్స్ యాక్టర్స్ ఆల్ ద థింగ్ అదే ఏ అందులో కథ 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 అయిపోయింది అయిపోయింది అప్పుడు ఇంకొక కథ తీసుకురాలేము కదా సో దట్ దట్ ప్రూవ్స్ ద పాయింట్ అన్నిటికంట మూలం కథ అంటే మీ సినిమా తీసినప్పుడు ఈ క్యారెక్టర్స్ ఎవరైతే కీలకమైన క్యారెక్టర్స్ ఉన్నారో శివాజీరాజగారు గుండూన్మంతర హర్షవర్ధన్ వీళ్ళెవరూ అందులో లేకపోవడం కూడా వన్ రీజన్ అయి ఉంటుందండి సినిమా ఆడకపోవటానికి అది ఇంకా జనాలు ఓన్ చేసుకున్నారు కదా మేబీ అంజీ అంజీ మోర్ అదే గారేమో దో సర్వం ఉన్నాడు ఉన్నాడు అండ్ అప్పాజీ బట్ దే ఆఫ్ ఆల్ ద పీపుల్ సో మీతో బాగా ట్రావెల్ చేసిన ఉర్మిళ గారి గురించి చెప్పండి మీ లైఫ్లో మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో నేను విన్నది ఇందాక అన్నట్టు ఐ హర్డ్ అ టాస్క్ మాస్టర్

మీరు ఎప్పుడైనా కొంచెం రిలాక్స్ అయితే కూడా ఊరుకోరంట ఎప్పుడైనా కదా నేను ఎప్పుడూ రిలాక్స్ అవుదాం అనేది చూసుకుంటాను అదే అమృతం అప్పుడు ప్రతి ఇది రాయాల ఇంక నేను సినిమాలు అంటే తిట్టేది ఇది దిస్ ఇస్ వర్క్ ఆఫ్ టు డూ అని అలాగ ఉండబట్టి చేసాం రాసాం లేకపోతే ఎప్పుడో మధ్యలో వదిలేసాం కూడా మీ ఫ్రెండ్స్ ఎవరండి ఇండస్ట్రీలో దో మీరు ఇండస్ట్రీలో లేను అని చెప్పినా కూడా ఎవరో కొంతమంది ఉంటారు కదా ఇండస్ట్రీలో తక్కువ వెంకటక్ నేను ఆబ్వియస్లీ ఓకే ఐ లైక్ జగపత్ బాబు తారక్ అంటే తక్కువ నేను బయట కాలో ఉన్నా అసలు సీతారాం శాస్త్రి ఫ్రెండ్ సీతారాం శాస్త్రి గారా ఓకే అంటే రెగ్యులర్ కలుస్తుంటారా అదే చెప్తాను అంత రెగ్యులర్ కాదు వెంకట్ ఒక్కడి కలుస్తాను కలుస్తుంటారు ఓకే ఇవాళ చంద్రశేఖర్ ఏలేటి గారు అలాగే నందిని రెడ్డి వీళ్ళు తీస్తున్న సినిమాలు యాక్సెప్టెన్సే కాకుండా సినిమాలు కూడా మంచి వెరీ గుడ్ మూవీస్ సెన్సిబుల్ మూవీస్ తీస్తున్నారు వెన్ యూ లుక్అప్ టు దెమ్ హౌ డూ ఫీల్ అండి మీ మీ ఓన్ మీ దగ్గర పనిచేసిన వాళ్ళు మీతో పాటు కలిసి ఉన్నవాళ్ళు ప్రైడ్ అసలు అసలు లేదండి ఎందుకంటే వాళ్ళు నా దగ్గర అని కదా వాళ్ళలో ఉంది అది సో నాకు ఆ ఫీలింగ్ రాదు నాకు హ్యాపీనెస్ ఎక్కడ వస్తుందంటే ఎంజాయ్ మూవీ వాళ్ళ సినిమా చూడటం నాకు ఇష్టం యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఆడియన్స్ సో అలాగే ఇష్టం తప్ప వీళ్ళు అది యాక్సిడెంట్ వాళ్ళు నా దగ్గర పనిచేశారంటే ఎక్కడో ట్రైన్లో కలిసినట్టు ఎక్కడో దట్ హాజ్ నథింగ్ టు డూ విత్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ వాచింగ్ దర్ ఫ్రెండ్స్ నందిని ఫస్ట్ అలా మొదలైన తీసినప్పుడు బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు యాజ్ అంటే యాజ్ మెంటర్ ఆవిడ ఇప్పటికీ మీరే తన మెంటర్ అని చెప్తారు సో అందుకే అడుగుతున్నాను హౌ డి యూ ఫీల్ ద ఫస్ట్ డే వెన్ యూ సా సాన్ బిగ్ స్క్రీన్ అదే చెప్తున్నానండి అంటే ఇంకెవరైనా నేను కదా ఎవరు చూసినా నాకు చాలా నచ్చింది సినిమా ఎంజాయ్ చేశాను నవ్వాను అంత బాగుంది దానికంటే ఎక్స్ట్రా ఫీలింగ్ ఓహో నేను ఏమైనా చెప్పాన నేర్పేనా అన్నది అది అసలు లేదు ఎక్కడ మై మైల్ దూరంలో రాలేదు నా బ్రెయిన్లో ఓకే ఐ నో నందిని అండ్ సో ఆ హ్యాపీనెస్లో ఇంకొంచెం ఎక్కువ పాలు ఏంటంటే నాకు నందిని తెలుసు ఇట్స్ గుడ్ నో షీ స్టార్టెడ్ అ కెరియర్ కళ్యాణ వైభవం అయినప్పుడు ఇంకా బాగుంది సినిమా చాలా నచ్చింది సో ఇంకా గ్రో అవుతుంది ఆ హ్యాపీనెస్ తప్పదు వేరే ఇంకేం లేదు అంటే మీ రోలే లేదంటారు అసలు లేదండి ఎవరిది అక్కడ ఉండదు బట్ నందిని నందిని అడిగితే మాత్రం తను ఒకటే చెప్తుందండి ఆల్ ఐ లర్న్ అంటే ఫిలిం మేకింగే కావచ్చు కావచ్చు ఒక ఒక సెట్స్లోకి వెళ్ళాక హ్యూమన్ రిలేషన్స్ ఎవరెవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఒక సినిమాని ఎలా తీసుకెళ్ళాలి ముందుకి టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఇవన్నీ నేను గంగరాజ్ గారి దగ్గర ఊర్మిళ గారి దగ్గర నేర్చుకున్నాను అని చెప్తుంది ఊర్మిళ దగ్గర నేర్చుకుని ఉండొచ్చు నా పేరు ఊరికి యాక్ట్ చేసింది బాగుండదని కాదు ఇందులో ఒక పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ తన మొదటి సినిమా ఇప్పుడు నేను ఎవరి మొదటి సినిమా అయినా కొంత నేర్చుకుంటాం అది ఇక్కడే అవ్వక్కర్లేదు ఎక్కడైనా నేర్చుకునేది ఎక్కడో ఒకవేళ ఊరుముల వల్ల హౌష్ మేనేజింగ్ ఇంకొంచెం నేర్చుకుని ఉండొచ్చు ప్లస్ ఒకటి ఏంటంటే కలిసి నేర్చుకున్నాం మాకు మొదటి సినిమా అది అంతకుముందు తీయలేదు ఎక్స్పీరియన్స్ లేదు అసలు సర్టిఫికేట్ లేదు ఇప్పుడు విజిటింగ్ కూడా సో కలిపి సో ఇఫ్ యూ ఉపాధ్యాయుడు అనాలంటే ఉపాధ్యాయుడు శిష్యుడు కలిపి నేర్చుకుంటున్నారు ఫస్ట్ టైం ఆ సబ్జెక్ట్ ఓకే ఫౌంటైన్ హెడ్ మూవీ మీ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన బుక్ అని విన్నాను యా మూవీ చాలా తర్వాత చూశాను బట్ బుక్ యా నాకు ఏదైనా ఒక పుస్తకం చెప్పాలి లైఫ్లో అంటే ఫౌంటెన్ హెడ్ నెక్స్ట్ యాట్లస్ ట్రగ్ ఆయన రాండ్ ఆయన రాండ్ మీ ఫేవరెట్ రైటర్ అండి అన్ని పుస్తకాలు చదివారా అన్ని ఆల్మోస్ట్ యా అన్ని అంటే ఆయన రాసినవి తక్కువే ఉన్నాయి యాస్ నావల్స్ ప్లస్ ఫిలాసఫీ గురించి రాసినవి ఎస్ఐజ్ ఉంటాయి అయితే మీ డిజైన్ స్టూడియో పేరు కూడా ఫౌంటెన్ హెడ్ అంట యా నిజమైన కార్డ్స్ కూడా ఫాంటన్ పెట్టాను ఫాంట్ ఇజ్ అ షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఫౌంటన్ ఓకే ఏం చేస్తారు డిజైన్ స్టూడియోలో అలాగే మీ ఇప్పుడు జస్ట్ ఎల్లో మీడియా మీడియా హౌస్ అంటే ఏం చేస్తుంటారు ఓన్లీ టెలివిజన్ సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తుంటారా ఫౌంటెనెట్ డిజైన్ స్టూడియో ఇప్పుడు లేదు అప్పుడు గ్రీటింగ్ కార్డ్ ఆ అది కాదు ఇది మన జస్ట్ ఎల్లో జస్ట్ ఎల్లో ఓన్లీ టీవీ ఇప్పుడు మానేసాను సో ఇట్ విల్ బి మెయిన్లీ నెట్కి ఏమైనా చేయాలని డిజిటల్ మీడియాకి ఓకే డిజిటల్ ప్లాన్స్ ఉన్నాయండి వెబ్ సిరీస్ షార్ట్ ఆఫ్ ఫార్మ్స్ నాట్ ఓన్లీ ట్వంటీ టూ మినిట్ లెంగ్త్ కాకుండా ఎనీ యు వాంట్ కామెంట్ సో మచ్ అబౌట్ అంటే అదేదో యాడ్ వచ్చింది కదా మనకి టైర్స్ సిట్ ఏదో రోడ్ ఈస్ ఫిల్డ్ విత్ ఇడియట్స్ అని అలాగే ప్రపంచం నిండా ఇలాంటి పిచ్చి పెరిగిపోతుంది అన్ని రకాలుగాను ఏదో వస్తుంది బ్లాగ్ లేజీ సో ఇప్పుడు వీడియోలో మీది ఫ్రీ మైండే కాకుండా చాలా ఫ్రాంక్ మైండ్ అని కూడా విన్నాను నేను ఏదన్నా సరే మీకు మనసుకి నచ్చింది మనసుకు తోచింది మీరు చెప్తారు చేస్తారు అనేస్తారు చాలా వరకు అది ఎప్పుడైనా మీకు ఎఫెక్ట్ చేసిందండి మీ కెరియర్ని కానీ లేకపోతే మీ పర్సనల్ లైఫ్ని కానీ మీ జనరల్గా అంటే నా కెరియర్ ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయ్యే కెరీర్కి సపోజ్ చాలా ప్రాబ్లం అయ్యేదేమో నాకు తెలియదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ అన్ఎంప్లాయిడ్ సో ఇట్ వోంట్ ఎఫెక్ట్ మీ అన్ పర్సనల్ రిలేషన్షిప్స్లో కూడా పెద్ద అంటే పెద్ద ఎక్కువ ఐ డోంట్ థింక్ నేను ఎక్కువ ఫ్రెండ్షిప్స్ లేకపోతే చాలా తక్కువ మీరు చాలా ఈ ఇండియన్ ప్యానోరామా ఫిలిం ఫెస్టివల్స్కి వాటికి జూరీగా కూడా వెళ్ళారు చాలా కదా ఒకసారి ఇంటర్నేషనల్ లో ఉన్న దేనికి చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంతే ఒకసారి ఇండియన్ ప్యానరామాకి వెళ్ళారు టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి మొన్న నంది అవార్డ్స్ టూ థౌజండ్ ట్వెల్వ్కి వెళ్ళాను ఎట్లా అనిపిస్తుంది అండి ఆ మూడు డిఫరెన్స్ ఏంటి చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్కి ఇండియన్ ప్యనోరామాకి నందికి ఒక జ్యూరీగా మీ అబ్జర్వేషన్ ఏంటి హౌ ఫెయిర్ దే ఐ థింక్ ఇంటర్నేషనల్ ఫస్ట్ టైం నేను ఫస్ట్ జూరీ మెంబర్ ఉన్నది ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిన్ ఫెస్టివల్ సో సుహాసిని నేను తప్ప అందరూ ఫారినర్స్ అండ్ ఇట్ వాస్ అబ్సల్యూట్లీ ఫెయిర్ ఇంకొకరు ఫోన్లు చేసి ఓట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ లేదు అక్కడ ఫారినర్స్ వాళ్ళే మాట్లాడతారు అందులో నార్వే నుంచి వచ్చిన వాళ్ళే వెళ్తాను సుహాసినితో అసలు మాట్లాడరు నేను ఎలాగో లేను పిక్చర్లో